టీడీపీలో కేసినేని నాని వ్యవహారం ఇంకా సద్దుమనగలేదు. మళ్లీ నాని సోషల్ మీడియాలో బాంబు పేల్చారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటూ శ్రీశ్రీ మాటలను ట్విట్టర్లో పెట్టారు. దీంతో మరోసారి కేసినేని నాని వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయన పోరాటం ఎవరి మీద అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజా పరిణామాలతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో పాటు సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. నాని వ్యవహారంలో గత రాత్రి అధినేతతో ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. మరోసారి కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత పదవికి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని గల్లా జయదేవ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి గల్లా అధినేతతో సమావేశమయ్యారు. కేసినేని నాని వ్యవహారంపైనే వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేసినేని నాని అసంతృప్తికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ రోజా. మొత్తంగా ఎన్నికల్లో ఓటమిచ్చింది తేలాపడిన టీడీపీ లో మరో సంక్షేపం తప్పట్లేదు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని కొంత అసంతృప్తి స్వరం వినిపిస్తా ఉన్నాడు. అది అసంతృప్తి స్వరం వినిపించడం వెనక పార్టీని వేడతాను అనే తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్టుగా కూడా తెలుగుతమ్ములు భావిస్తా ఉన్నారు. అయితే తాజా పరిణామాలతో అంటే ఈ రోజు పెట్టిన ట్వీట్ తోటి కేసీఆర్ నాని పార్టీ వేయటం ఖాయమైనప్పటికీ కూడా అది ఎప్పుడు అనేదే ఇప్పుడు టీడీపీ నేతలకు అడ్డుపట్టిన వ్యవహారంగా మారింది. కేసీఆర్ నాని సన్నద్ధానంగా పార్టీని వేడతాడా లేకపోతే అధిష్టానం తనపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా వేచి చూసి తర్వాత పార్టీని వేడతారా అనేది ఇప్పుడు చూడాల్సిన అంశంగా మారింది. వాస్తవం మాత్రం ఈ పరిణామాలన్నింటినీ కానీ చూస్తా ఉంటే గత నిన్న ఈ రోజు కేసీఆర్ నాని ట్విట్టర్ తోటి సృష్టిస్తున్న సంచలనం టీడీపీలో వివాదం రేపడానికి అనేది స్పష్టంగా అనిపిస్తోంది. వాస్తవంగా నిన్న ఉదయం పార్టీ ఇప్పు పదవిని తిరస్కరించడం ద్వారా కేసీఆర్ నాని ధిక్కార స్వరం వినిపించాడు. అయితే ఆ సందర్భంగా కేసీఆర్ లేవనెత్తిన అంశం ఉన్నదంటే కనిపిస్తుంటాయి. ఎందుకంటే పార్టీలో గెలిచిన ఎంపీలు ముగ్గురు, ఆ ముగ్గురులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ నేత పదవిని గల్లా జయదేవ్ అప్పచెప్పాడు. రైట్, థ్యాంక్ యూ రమేష్.